వెల్కమ్ టు మై ఛానల్ అంజలీస్ బ్యూటీ వరల్డ్. చూస్తున్నారు కదా, ఈరోజు నా వ్లాగ్లో నేను నా ఫుల్ శారీస్ కలెక్షన్ నేను మీకు చూపించబోతున్నాను. ఇంకేనైతే మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసాను, మీకు అందరికీ తెలుసు, లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు. సో ఇప్పుడైతే నేను మొత్తం నా శారీస్ కలెక్షన్ అన్నీ మీకు చూపించబోతున్నాను. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదైతే నా బీరువా అండి. సో మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది, ఇది కొంచెం రిపేర్ ఉంది, అందుకని నేను మమ్మీ వాళ్ళ ఇంటికి షిఫ్ట్ చేసేసాను మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. సో ఇవన్నీ నా కలెక్షన్ అండి, శారీస్ కలెక్షన్. సో మీరు చూసినట్లయితే నాకు చాలా ఎక్కువ శారీస్ ఉన్నాయి. ఇందులో దాదాపు ఒక 50% శారీస్ నేను అంతా తీసేశాను, ఎందుకంటే నేను జోషిమత్ నుంచి వచ్చాను కదా, అంటే బద్రీనాథ్. సో అక్కడ నుంచి వచ్చాను. సో ఇంకా చాలా ఎక్కువ శారీస్ అయిపోయినాయి, ఇందులో ప్లేస్ లేక మిగిలిన ఎక్స్ట్రా డైలీ యూస్ శారీస్ ఎప్పుడు తీసుకునేవన్నీ నేను తీసేసాను ఇందులో నుంచి నిన్న. సో ఇప్పుడు నేనైతే ప్రజెంట్ నా దగ్గర ఉన్న శారీస్ కలెక్షన్ మొత్తం నేను మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే నేను మీకు నా పెళ్లి శారీ చూపించబోతున్నాను. సో ఇక్కడ ఉంది నా పెళ్లి శారీ, చూడండి. సో చూస్తున్నారు కదా, ఇదే అండి నా పెళ్లి శారీ. చాలా అంటే చాలా, అప్పుడు నేను నా లైఫ్లో ఫస్ట్ కాస్ట్లీ శారీ అంటే నా పెళ్లి శారీ అని చెప్పాలి. ఎందుకంటే దానికి ముందు నేను అన్ని డ్రెస్సెస్ ఎక్కువ తీసుకుంటా, అంటే ఎప్పుడు షాపింగ్ చేసినా ఆల్మోస్ట్ డ్రెస్సెసే తీసుకుంటాం కదా పెళ్ళికి ముందు. సో శారీస్ అయితే నేను ఎప్పుడు ఇంత కాస్ట్ తీసుకోలేదు. ఇది వచ్చేసి అప్పుడు 20,000 ఏమో ఉండే, అంటే 5 ఇయర్స్ బ్యాక్. సో ఇది అయితే నా పెళ్లి శారీ, చాలా బాగుంది. ఇప్పటి వరకు నేను పెళ్లి శారీ ఓన్లీ ఒకటేసారి కట్టుకున్నాను, అది పెళ్ళిలో. ఇంకొకటి నెక్స్ట్ ఇంకెవరిలో మ్యారేజ్ ఉంటే ఆ మ్యారేజ్లో కూడా కట్టుకున్నాను ఈ పెళ్లి శారీ అనేది నాది. సో పెళ్ళి శారీ కాబట్టి మనకి ఎక్కువ కాస్టే ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి మాత్రం 20,000 అండి. నేను మా డాడీ ఇద్దరం కలిసి దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇది వచ్చేసి నా పెళ్లి షాపింగ్ అంతా నేను గోదార్కని శ్రీ సాగర్ షాపింగ్ మాల్ అనుకుంటా. సో దాంట్లో చేసుకున్నాను నా పెళ్లి షాపింగ్ అంతా. సో చూసారు కదా, ఇదైతే నా పెళ్లి శారీ. మేము ఉండేది మీకు ఇప్పుడు మమ్మీ వాళ్ళ ఇల్లు ఎక్కడ అంటే, మేము ఉండేది సెన్నరీ కాలనీ, అంటే దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇక్కడ నుంచి గోదార్కని దగ్గరే కాబట్టి నేనైతే గోదార్కనిలో షాపింగ్ చేసుకున్నాను. మా డాడీ వచ్చేసి సింగరేణి ఎంప్లాయీ, ఇప్పుడు హస్బెండ్ వచ్చేసి ఆర్మీ అని మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఇంకో శారీ అండి, ఈ శారీ ఇది రెడ్ కలర్ శారీ విత్ లైట్ బార్డర్. ఇది ఏంటంటే మా వారు నాకు తీసుకున్న, పెళ్ళి అయిన తర్వాత తీసుకున్న ఫస్ట్ శారీ ఇది అన్నమాట. సో మేము ఎక్కడ అంటే మీరట్లో ఉన్నాం అప్పుడు, ఢిల్లీ పక్కన ఉత్తరప్రదేశ్. సో అక్కడ మీరట్లో తీసుకున్న ఫస్ట్ శారీ, దీని కాస్ట్ వచ్చేసి 2000 ఏమో అయింది అంటే అప్పుడు. ఇప్పుడు ఇలాంటి శారీస్ అయితే వస్తున్నాయో లేదో నాకు తెలియదు. సో దీని కాస్ట్ వచ్చేసి 2000. అండ్ ఇప్పుడు నేను చూడండి, సో ఇప్పుడు ఈ శారీ చూడండి. ఈ శారీ మా వారికి శారీ సెలెక్షన్ రాదు, అయినా కూడా నా కోసం పాపం నా బాబు పుట్టిన తర్వాత 21st రోజు కట్టుకోవడానికి స్పెషల్గా అతనే వెళ్ళి నా కోసం షాపింగ్ చేశారు. ఎందుకంటే నేను ఆ టైంలో షాపింగ్ చేసే అంత ఉండదు కాబట్టి, సో నా కోసం స్పెషల్గా వెళ్ళి ఈ శారీ అయితే తీసుకొని వచ్చారు. దీని ప్రైస్ ఎంత నాకు తెలీదు. అండ్ ఇప్పుడు ఈ శారీ, సో ఇది రిటర్న్లో ఉంది, నేను మళ్ళీ రీఫోల్డ్ చేసి చూపిస్తాను. సో ఇది చూస్తున్నట్లయితే ఇది కూడా లైట్ పింక్ ఇంకా ఆరెంజ్ కాంబినేషన్లో ఉంది. ఈ విధంగా కింద ఇలాంటి బార్డర్ వచ్చింది. సో ఇది వచ్చేసి పెళ్ళి తర్వాత అప్పగింతలప్పుడు దానికోసం తీసుకున్న శారీ అన్నట్టు ఇది. దీని కాస్ట్ వచ్చేసి 10,000 ఏమో పడింది అంటే అప్పుడు. ఇప్పుడెంతో నాకు తెలీదు, నేను శారీ షాపింగ్ అనేది ఎక్కువ చెయ్యను. సో ఎక్కువ ఆన్లైన్లోనే నేను షాపింగ్ చేస్తాను. ఎక్కువ సపరేట్గా వెళ్ళి మాల్స్లో షాపింగ్ మాల్స్ ఇలాంటి చిన్న చిన్న షాప్స్ అయినా వెళ్ళి తీసుకోవడం అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. సో ఇదైతే వచ్చేసి నా పెళ్ళి రోజు ఎక్స్ట్రా శారీ అన్నట్టు. సో ఇంకా చాలా శారీస్ ఉన్నాయి, ఇవి తీసుకుంటూ చూపించాలంటే నాకు చాలా నీరసం వచ్చేస్తుంది. సో ఇప్పుడు నా రిసెప్షన్ శారీ చూపించుకుంటున్నాను. ఇది చాలా హెవీగా ఉంటుంది, ఇది ఒక 10 కేజీస్ వరకు ఉంటుంది కావచ్చు, అంత హెవీగా ఉంది. ఒక్క చేతితో మాత్రం మనం దీన్ని హ్యాండిల్ చేయలేము. సో చూడండి,
ఇది నా రిసెప్షన్ శారీ చూడండి, చాలా హెవీగా ఉంటుంది. ఇది కూడా సేమ్ 15,000 ఏమో ఒక శారీ. సో చూస్తున్నారు కదండి, ఇది నా రిసెప్షన్ శారీ. మీకు లైట్కి ఇలా డల్గా కనిపించవచ్చు, కానీ ఇది నైట్ టైంలో మాత్రం చాలా అంటే చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. సో దీని కాస్ట్ వచ్చేసి 15,000 ఏమో అప్పుడు. రిసెప్షన్ కాబట్టి కొంచెం ఇలాంటివే యూజ్ చేస్తాం కాబట్టి, సో ఇలాంటి శారీ అయితే నేను తీసుకున్నాను రిసెప్షన్కి. చాలా అంటే చాలా హెవీగా ఉంది, ఒక్క హ్యాండ్తో అయితే మనం దీన్ని హ్యాండిల్ చేయలేము. ఇప్పుడైతే నేను మీకు ఈ శారీస్ అన్నీ తీసి చూపిస్తున్నాను, కానీ ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను మీకు చూపిస్తాను నేను ఎక్కడ పెడుతున్నానో. ఇప్పుడు మా మమ్మీ అయితే బయటకు వెళ్ళింది నా బాబుని తీసుకొని. సో మమ్మీ వచ్చిన తర్వాత మమ్మీకి ఇది ఒక పనిష్మెంట్ అన్నట్టు, మళ్ళీ ఈ శారీస్ అన్నీ ఎక్కడి నుంచి నేను తీసానో అక్కడ పెట్టడం, ఈ పని మాత్రం నాతో కాదు. సో ఎవరైనా ఇలా నెగ్లెక్ట్ చేసే వాళ్ళు ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్స్లో కామెంట్స్ పెట్టండి. అండ్ ఈ శారీ వచ్చేసి మా సిస్టర్ తీసుకుంది, చాలా అంటే చాలా షైనింగ్గా ఉంది కదా, నా బాబు బర్త్డే టైంలో తీసుకుంది ఈ శారీ. అండ్ ఇది వచ్చేసి ఇది కూడా నార్మల్ పట్టు శారీ. మీరు చూసినట్లయితే చూసారు కదా పట్టు శారీస్ ఎన్ని ఉన్నాయో. ఇంకా ఇవే కాదు, పైన అదేంటి పెద్ద పెద్ద సూట్ కేసెస్ ఉంటాయి కదా, వాటిలో ఇంకా నేను సీల్ తీయనివి కూడా ఉన్నాయి. సో అవైతే నేను మీకు చూపించలేను, అందుకే ప్రజెంట్ అయితే ఇందులో ఉన్నాయి చూపిస్తున్నాను. మీకు చూపించిన ఒక 6 శారీస్ ఏమో తీసాను, ఇవి చూపించడానికి నేను అలసిపోయాను. ఇది చూడండి ఇక్కడ, ఇది వచ్చేసి నా బాబు 21st అప్పుడు మా మమ్మీ తీసుకున్న శారీ చూడండి. అండ్ ఇది వచ్చేసి నేను నా 1st యానివర్సరీ కోసం అని తీసుకున్నాను, కాకపోతే నేను వేసుకోలేదు. నేను ఇక్కడ లేను ఫస్ట్, నేను ఆ టైంలో భూపాల్లో ఉన్నాను. సో మెల్లగా ఆర్మీ కాబట్టి అన్ని స్టేట్స్ కవర్ చేసేస్తున్నాను నేనైతే. సో ఇప్పుడు వచ్చేసి సో ఇది చూసారు కదా, ఈ శారీ వచ్చేసి నేను ద ఫస్ట్ వరలక్ష్మి వ్రతం అంటే ఇది 3rd ఇయర్ నేను చేసుకునేది. సో ఇది నేను 1st వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పటి శారీ. అండ్ ఇదేమో నా ఎంగేజ్మెంట్ శారీ చూడండి, ఎంగేజ్మెంట్ శారీ ఇలా గ్రీన్ కలర్లో తీసుకున్నాను. సో ఈ శారీ వచ్చేసి అత్తయ్య వాళ్ళే తీసుకున్నారు. అప్పుడు నాకు అసలు అప్పుడు షాపింగ్ అంటే ఏది ఇంట్రెస్ట్ లేకపోయేది, అయినా కూడా తీసుకోవాలి కాబట్టి ఇలాంటి శారీ ఒకటైతే వాళ్ళని సెలెక్ట్ చేసేది మొన్నను మమ్మీ నున్న అత్తయ్యని. ఇప్పుడు ఇది వచ్చేసి ఇంకో పట్టు శారీ. సో మీరు ఆల్రెడీ నా త్రియుగి నారాయణ టెంపుల్ టూర్ చూసే ఉంటారు. సో దాంట్లో నేను వేసుకున్న శారీ అండి ఇది. ఇది మా అత్తయ్య వాళ్ళు తీసుకున్నారు ఈ శారీ. దేనికి తీసుకుందా నాకు అంత ఐడియా లేదు, కానీ అప్పుడు మాత్రం మా అత్తయ్య వాళ్ళే తీసుకున్నారు ఈ శారీ నార్మల్గా. సో ఈ శారీ అండి, ఇంకా ఈ స్టిక్కర్ కూడా తీసేయలేదు. అంటే త్రియుగి నారాయణ టెంపుల్లో మేము అనుకోకుండా మళ్ళీ పెళ్ళి అనేది మేము చేసుకున్నాము. సో దానికోసం అని మనం కొత్త శారీ తీసుకోవాలి కాబట్టి నేను ఈ శారీ వెంటనే, ఈ శారీ ఉంటే నేను అప్పుడు ఈ శారీ కట్టుకున్నాను. ఈ శారీ చాలా లైట్ వెయిట్ పట్టు అన్నట్టు, దీని కాస్ట్ ఏంటో నాకు తెలీదు. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇది చూడండి, స్కై బ్లూ కలర్, ఇది సిల్వర్ బార్డర్తో వచ్చింది. సో ఇది లాస్ట్ ఇయర్ బతుకమ్మ టైంలో నేను ఎప్పుడు అంటే ఇంకా 2 డేస్ అయితే బతుకమ్మ అనే అప్పుడు వచ్చాను నేను. సో అందుకే నాకు మా మమ్మీయే షాపింగ్ చేసేసి ఈ శారీ అయితే తీసుకుంది. సో నేను దీన్ని ఇంకా ఐరన్ లాంటిది ఏది చేయలేదు. ఒకసారి నేను మీకు చూపిస్తాను, ఇక్కడ ఇంకా మిగిలినవి 2 శారీసే, ఇవైతే పట్టు శారీస్ కాదు. సో అందుకే నేను మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు నేను మీకు చూపించిన శారీస్ అన్నీ ఇక్కడ పెట్టేశాను. చీర అయితే నిండిపోయింది, మా మమ్మీ వచ్చిన తర్వాత పెద్ద యుద్ధమే జరుగుతుంది ఇక్కడ, ఎందుకు ఇన్ని గంటలు తీసామని. సో యూట్యూబ్ వీడియో కోసం అని చెప్పి నేను ఎస్కేప్ అవ్వచ్చు ఈజీగా. సో పట్టు శారీస్ అయితే కంప్లీట్ అయిపోయాయి విజయవంతంగా. నాకు ఎన్ని శారీస్ ఉన్నాయో మాత్రం నాకు అంత ఐడియా లేదు, కానీ ఇవి మాత్రం ఇందాక మీకు చూపించినవన్నీ నా పట్టు శారీసే. ఇంకా చాలా ఉన్నాయి చూడండి ఇట్ సైడ్ ఇవన్నీ. ఇందులో ఇంకా మీ ఇంకా నేను ఈ
బీరువా అనేది నేను క్లీన్ చేయకపోతే ఇది మొత్తం నిండిపోయి ఉన్నాయి నా శారీస్ అన్నీ. నేను పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు నేను తీసుకున్న శారీస్ అన్నీ ఇందులోనే ఉంటాయి కాబట్టి ఒక హాఫ్ వరకు నేను శారీస్ అన్నీ తీసి బయట పారేశాను. బయట ఎవరికైనా నేను డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ అస్సలు ఇవ్వను, ఎందుకంటే అలా ఇవ్వద్దంట. సో ఎందుకు ఇవ్వద్దు నాకైతే తెలియదు కానీ ఇవ్వద్దంటారు. సో నేను అది గట్టిగా నమ్ముతాను, ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి. సో ఇప్పుడు ఇంకా నేను మీకు ఉన్న ఫ్యాన్సీ శారీస్ చూపిస్తాను. చూసినట్లయితే నేను ఇక్కడ అన్ని బ్లౌజెస్ పెట్టుకున్నాను. ఇది వచ్చేసి పెద్దది లాకర్ కదా, సో నేను దీంట్లో ఇక్కడ కింద శారీస్ కింద బ్లౌజెస్ పెట్టుకోవచ్చు అని నేను ఇది ఈ విధంగా హ్యాంగర్స్కి తీసుకున్నాను. ఇట్ సైడ్ ఓన్లీ శారీస్ పెట్టుకోవచ్చు అనేసి. సో ఇంకా మనం ఇట్ సైడ్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఈ లాకర్ అయితే ఖరాబ్ అయిపోయింది, సో అందుకే ఈ రిపేర్ ఇవన్నీ ఉన్నాయని సో మమ్మీ దగ్గర వదిలేశాను. అండ్ ఇక్కడ చూసినట్లయితే నేను అరకు వెళ్ళినప్పుడు తీసుకున్న క్యాప్, మా మమ్మీ ఇట్లనే జాగ్రత్త పెట్టేసింది ఇందులో, ఇది పారేయొద్దని చెప్పిన తర్వాత. సో ఇక్కడ చూసినట్లయితే అమ్మో ఇవన్నీ తీసి చూపించాలా. ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది వచ్చేసి బాగా ట్రెండింగ్లో ఉండే కదా ఇలా చమ్కీ వర్క్ శారీస్. సో ఇదైతే అప్పుడు తీసుకున్నాను, ఆన్లైన్లో తీసుకున్నాను మీషోలో. సో నేను మీకు నేను ఈ శారీస్ అన్నీ కట్టుకున్న ఫొటోస్ ఇమేజెస్ అన్నిటివి ఉంటే నేను మీకు పక్కన చూపిస్తాను, చూస్తూ ఉండండి. సో ఇది కూడా నేను ఆల్రెడీ కట్టుకున్నట్టున్నాను. ఇది వచ్చేసి నేను మా థర్డ్ యానివర్సరీ అప్పుడు ఈ శారీ తీసుకున్నాను, సో అప్పుడు కట్టుకున్నాను అన్నట్టు ఈ శారీ. సో ఇంకోటి వచ్చేసి ఇది వైట్ కలర్ శారీ. సో ఇవి చాలా సింపుల్ ఫ్యాన్సీ శారీస్ అన్నట్టు. సో వైట్ కలర్ శారీ నాకు లేదనేసి నేను ఇది కూడా వైట్ కలర్ శారీ తీసుకున్నాను. ఇది సో ఇది కూడా నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను మీషోలో. సో చూస్తున్నారు కదా ఇప్పుడు ఇవన్నీ చాలా తక్కువ కాస్ట్ ఉన్నది మీషోలో, కానీ అప్పుడు నేను తీసుకున్నప్పుడు దీని కాస్ట్ వచ్చేసి 950 ఏమో. వైట్ కలర్ శారీస్ అనేది నాకు లేదనేసి నేను తీసుకున్నాను. అండ్ నా దగ్గర ఒక ఆరెంజ్ కలర్ శారీ మాత్రం లేదు. సో ఆరెంజ్ కలర్ శారీ కోసం నేను చాలాసార్లు అక్కడిక్కడ చూస్తున్నాను, కానీ నాకు ఆరెంజ్ కలర్ అనే శారీస్ అయితే నాకు కరెక్ట్గా కనిపించట్లేదు ఇక్కడ. సో ఇంక ఇక్కడ చూసినట్లయితే నేను ఇవైతే నా ఫ్యాన్సీ శారీస్ అన్నీ. సో ఇంకో పింక్ కలర్ వర్క్ శారీ ఫ్యాన్సీది. అండ్ ఇది లైట్ వెయిట్, ఇది ఆర్గాన్జా శారీ. దీనికి బ్లౌజ్ కూడా వచ్చింది. సో దీని బ్లౌజ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో దీని ఇమేజెస్ ఏమైనా ఉంటే నేను పక్కన చూపిస్తాను, చూడండి. ఇది ఇక్కడ మీరు ఇది చూస్తున్నట్లయితే ఇది కూడా నేను ఆన్లైన్లో తీసుకున్నాను. ఇది వచ్చేసి నేను సంకష్టహర చతుర్థి పూజ ఫస్ట్, అంటే నేను ఫస్ట్ టైం పూజ అనేది స్టార్ట్ చేసినప్పుడు నేను ఈ శారీ అయితే తీసుకున్నాను. ఎందుకంటే నేను కొత్తగా ఏదైనా పూజ స్టార్ట్ చేసిన ఏదైనా కొత్తగా ఏమన్నా ఉంటే నేను ఖచ్చితంగా శారీస్ అనేవి తీసుకుంటాను. పూజ కోసం నేను ఎక్కువగా కొత్త శారీసే కట్టుకుంటాను అన్నట్టు. సో అందుకే నేను ఇది తీసుకున్నాను. ఇది కూడా మీషోలోనే తీసుకున్నాను. సో దీని ఇమేజ్ కూడా ఉంది, నేను పక్కన అప్లోడ్ చేసి చూడండి. ఇది నేను మీషోలో ఓన్లీ 500 ఆర్ 600కేమో ఈ శారీ తీసుకున్నాను. ఇప్పుడు ఇది చూడండి, ఇది నేను మా ఫస్ట్ యానివర్సరీ అప్పుడు కట్టుకున్నాను. సో కట్టుకుందామని తీసుకున్న శారీ కట్టుకోలేదు, కానీ ఇది వచ్చేసి మా చిన్నక్క నాకు పెళ్ళి అప్పుడు గిఫ్ట్గా ఇచ్చింది అన్నట్టు ఈ శారీని. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ విధంగా నాకు శారీ పైన ఇలా థ్రెడ్ వర్క్ వేసి వచ్చింది. సో దీని ఇమేజెస్ కూడా ఉన్నాయి, నేను మీకు చూపిస్తాను. ఇలా నార్మల్గా కనిపిస్తే చూపిస్తూ ఉంటే లైట్గా నార్మల్గా ఉన్నట్టు కనిపిస్తాయి, కానీ కట్టుకుంటే ఏ శారీ అయినా పర్ఫెక్షన్ అనేది చూపిస్తుంది. సో ఇంకా ఇవన్నీ శారీస్ ఉన్నాయి, ఇవన్నీ చూపించాలంటే నాకు అస్సలు ఇంట్రెస్ట్ రావట్లేదు ఫస్ట్. సో బ్లాక్లో నాకు బ్లాక్ ఇంకా క్రీమ్ కాంబినేషన్లో నాకు శారీ లేదనేసి ఇలాంటి శారీ అయితే తీసుకున్నాను. సో చూస్తున్నారు కదా ఇలా సింపుల్ వర్క్ శారీ లాగా వచ్చింది. ఇది కూడా నార్మల్గా మనము చిన్న చిన్న ఫంక్షన్స్లో మనము ఇలాంటి శారీస్ వేసుకుంటే కొంచెం క్యారీ చేయడానికి ఈజీ ఉంటుంది. ఆల్మోస్ట్ నేను శారీస్ అనేది ఎక్కువ వేసుకోను. సో నేను శారీస్ వేసుకోవడం కూడా మా డాడీకి నచ్చదు, అందుకనే నేను ఫస్ట్ నేను శారీ వేసుకున్నానంటే మా డాడీ టెన్షన్ వచ్చేస్తుంది.
శారీ వేసుకోవద్దని నన్ను మా అక్కల్ని ఎవరిని వేసుకొనివ్వడు శారీ. అది ఎంత పెద్ద ఫంక్షన్ అయినా ఇంట్లో ఫంక్షన్ అయినా కూడా శారీ ఎందుకు డ్రెస్ వేసుకోండి కంఫర్టబుల్గాని, అంటే మా కంఫర్ట్ కోసం చూస్తారన్నట్టు మా డాడీ. సో ఇది వచ్చేసి నేను సింపుల్గా తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 700. నేను ఇక్కడే మా ఇంటి దగ్గర పెద్దపల్లిలో ఉన్న షాప్లో తీసుకున్నాను అది. అండ్ ఇది వచ్చేసి బ్లాక్ కలర్ శారీ ఇంకొకటి. సో ఇది కాటన్లో ఉంటుంది శారీ, చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఒక శారీ తీసుకొని ఈ శారీని నేను నాశనం చేశాను అన్నట్టు, ఎందుకంటే నాకు పెయింటింగ్ అనేది రాదు. సో ఫస్ట్ టైం ట్రై చేశాను, ఆల్మోస్ట్ నో ప్రాబ్లం, పర్లేదు బాగానే చేశాను, కాకపోతే ఇంకా బాగా రావాలి. సో ఇది నేను మీకు చూపిస్తాను, ఎప్పుడైనా రీల్స్లో అప్లోడ్ చేస్తాను కదా, అప్పుడు చూడండి మీరు. సో ఇంకా నుంచి నేను ఇవన్నీ శారీస్ ఓన్లీ రీల్స్కే యూజ్ చేస్తాను, ఎందుకంటే ఎప్పుడు కానీ ఒక్కసారి కట్టిన శారీని ఇంకోసారి కట్టనని చెప్పాను కదా, ఇప్పుడు రీల్స్కి యూజ్ చేస్తాను ఈ శారీస్ అన్నీ. సో ఇంకా ఇవన్నీ ఉన్నాయి, ఇంకా ఇవన్నీ వచ్చేసి నార్మల్ డైలీ యూజ్ శారీస్ లాంటివి, అంటే మనం ఫంక్షన్స్కి కట్టుకోవచ్చు, అయినా కూడా చూపిస్తాను. ఇవన్నీ వచ్చేసి నార్మల్ డైలీ యూజ్ శారీస్, ఇది కొంచెం లైట్గా వర్క్ శారీ, కాకపోతే దాన్ని నేను ఇంకా ఆల్రెడీ కట్టేసుకున్నాను కాబట్టి ఇంకా నేను దాన్ని కట్టుకోను. సో ఇది ఇంకా కట్టన్ శారీస్ ఇవి, ఇది ఆల్రెడీ కట్టేసుకున్నాను. సో ఇది కూడా బాగుంటుంది ఈ శారీ కూడా. సో ఇది కూడా ఇది మా పెద్దక్క గిఫ్ట్ చేసింది పెళ్ళి అయిన తర్వాత. సో మా వారు ఎప్పటికైనా చెప్తారో నాకు ఎప్పటికన్నా థిక్ కలర్ శారీస్ తీసుకోమని, సో అందుకనే నేను ఇలాంటి శారీస్ తీసుకున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ 2 శారీస్ మిస్ అయినాయి, 2 కాదు ఇందులో 3 ఉన్నాయి. ఒకటి లైట్ లావెండర్ లాంటి కలర్, ఒకటి గ్రీన్, ఇంకోటి ఇలాంటి మిర్రర్ వర్క్ శారీ. ఇక్కడ మా వారి క్యాప్, పెళ్ళి క్యాప్ అన్నట్టు ఇది. సో ఆ టైంలో పెట్టిన టవల్స్ అన్నీ. సో ఇక్కడ వచ్చేసి నార్మల్గా నా డైలీ వేసుకునే, అంటే ఎట్టన్న ఫంక్షన్స్కి వేసుకునే డ్రెస్సెస్. సో ఇక్కడ వచ్చేసి నేను శారీస్కి యూజ్ చేసే లంగాలన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను అన్నట్టు. అలాగే అక్కడ ప్లేస్ లేకపోతే ఇక్కడ పెట్టేసుకున్నాను నా బ్లౌజెస్ ఇంకా కొన్ని. సో పాపం మా వారికి ఒక్క లైనే ఇచ్చాను అన్నట్టు నేను ఇవన్నీ పెట్టుకోవడానికి. సో ఇది వచ్చేసి నా బాబు లైన్. అండ్ ఇక్కడ కింద చూసినట్లయితే ఇది మా వారిది పెళ్లి సూట్, ఇది వచ్చేసి రిసెప్షన్ సూట్. సో ఇక్కడ కూడా ఇంకా కొన్ని డ్రెస్సెస్ ఉన్నాయి నా, ఇవి ఇక్కడ కూడా ఇంకో 2 శారీస్ ఉన్నాయి నా అవి. సో ఇది కూడా హెవీ డ్రెస్, నేను నా బాబు బర్త్డే కోసం అని తీసుకున్నాను కానీ వేసుకోలేదు. ఇంకా ఇవి ఇక్కడ 2 చూస్తున్నట్లయితే మా మమ్మీ నా కోసం ఇంకా అక్క కోసం తీసుకున్న ఇచ్చి చేయించనివి, ఇది చాలా రోజులు వస్తారు కదా. ఇదైతే నా ఫుల్ శారీస్ కలెక్షన్ అండి. సో మొన్న అమ్మవారికి వేసుకున్న గాజులన్నీ ఇక్కడే పెట్టేశాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు నేను చూపిస్తాను, ఇక్కడ లాకర్లో చూస్తున్నట్లయితే ఇది నేను మొన్న వరలక్ష్మి వ్రతానికి నేను అమ్మవారికి పెట్టిన శారీ. సో చూడండి, దీంట్లో ఇది వయొలెట్ ఇంకా రెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. సో ఈ కలర్ కూడా నాకు లేదని సో అమ్మవారికి ఈ కలర్ పెట్టాను. ఇక్కడ నా లాకర్స్లో చూసినట్లయితే ఇందులో బ్యాంగిల్స్, చిన్న ఆల్బమ్, ఇది వచ్చేసి వెండి కుంకుమ బరడి, ఇది వచ్చేసి గిఫ్ట్, ఇక్కడ వచ్చేసి నా జ్యువెలరీ బాక్స్, ఇంకో బీరువా ఇట్ సైడ్ ఓపెన్ చేస్తే లాకరు, నా బ్యాంక్ బుక్, ఇవన్నీ గిఫ్ట్స్ అన్నట్టు. ఇవన్నీ చేయించినవి, ఇవి కూడా ఇంకొక వ్లాగ్లో చేసి చూపిస్తాను. మా వారు నాకు ఇచ్చినవి, ఇవన్నీ గిఫ్ట్స్ అన్నీ మా వారు నాకు ఇచ్చినవి, చాలా అంటే చాలా ఉన్నాయి. ఇవన్నీ స్పెషల్గా చేపించిన గిఫ్ట్స్, నార్మల్గా షాప్స్లో వెళ్ళి తీసుకున్న గిఫ్ట్స్ అయితే కాదు. ఈ గిఫ్ట్స్ కూడా నేను ఒక బ్లాగ్ చేసి చూపిస్తాను. సో చూసారు కదండి, ఇదే అండి నా శారీస్ కలెక్షన్ అయితే, శారీస్ కలెక్షన్ అన్ని టూర్ అనేది. సో ఇంకా చూసినారు కదా, ఆల్మోస్ట్ మీరు ఈ శారీస్ నా రీల్స్లో చూసే ఉంటారు, ఇంకా చూడండి ఏమైనా ఉంటే ఫర్దర్ రీల్స్లో చూస్తూ ఉంటారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అంజలీస్ బ్యూటీ ఆల్. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి, చాలా సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ మై సబ్స్క్రైబర్స్, ఎందుకంటే నాకు రీసెంట్గానే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినా కూడా ఎక్కువ సపోర్ట్ ఇస్తున్నారు, మెయిన్గా నా ఫ్రెండ్స్ అయితే చాలా సపోర్ట్ ఇస్తున్నారు. అండ్ ఫ్యామిలీ అంటే మమ్మీ వాళ్ళు, సిస్టర్స్ వీళ్ళు మాత్రమే ఉన్నారు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు, ఫ్రెండ్స్ అయితే చాలా అంటే చాలా ఇస్తున్నారు అన్నట్టు సపోర్ట్ అనేది. సో ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నన్ను.
అండ్ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు నా వీడియోస్ చూస్తూ ఉండండి, నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.